अल्लूरु जिल्ला पेदबैलु मंडल केंद्रंलो महिला मंडली कार्यालयंलो प्रभुत्व उद्योगुलतो प्रजा प्रतिनिधुलतो समीक्ष समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा सीजनल व्याधులపై समावेशं निर्वहिंचारు। ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఎల్ పూర్ణయ్య అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ సుముత్ కుమార్ పాల్గొన్నారు। డిపెండ్ అయ్యి చాలా మంది బేబీస్ డెత్ అయిపోతున్నారు సార్, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం లేదు, సరైన అవర్నెస్ కల్పించాలని కోరుకుంటూ అలాగే ఇలాగే మనం అందరం కలిసి మీ ఆధ్వర్యంలో మేము అంత కష్టపడి మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఈ మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఒక మంచి ఆరోగ్యకరమైన ఒక యాజ్ వెల్ అస్ సర్పంచెస్ తోటి ఎలా ఒక ప్లాన్ తయారు చేయాలి, అలా బేసికలీ ఈ మంచి నీరు గురించి కొంచెం ఎలా ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా దాంట్లో కూడా ఫోకస్ ఉంటుంది బికాజ్ ఈ మన ఈ గ్రామం ఈ మన పెద్దబాయిలు కాకుండా మిగతా మండలాలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి स्कूल विषय चूस्ते हॉस्टल विषय चूस्ते इपड़ मन की नाड़ीडो पेरेंट्स टीचर कमिटी कॉन्सेप्ट बेसिकली पेरेंट्स टीचर कमिटी द्वारा 354 స్కూల్స్ డెవలప్ చేశారు। ఇంకొక ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అవడం జరిగింది, ఇంకొక 250 వరకు స్కూల్స్ మనకి ఇవ్వడం జరిగింది జిల్లాకి చూస్తే, దాంట్లో పాడేరు వీర సంబంధించి 166 స్కూల్స్ ఉన్నాయి। ఇప్పుడు అక్కడ స్కూల్స్ లో బేసికలీ ఏం జరుగుతుంది, ఆ స్కూల్స్ లో ఆ పాడేరు నుంచి వ్యవస్థ ద్వారా మనం నడపలేము। సపోజ్ చూస్తే చాలా ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, కస్తు కేజీబీవి స్కూల్స్ ఉన్నాయి, జెడ్పి హై స్కూల్స్ ఉన్నాయి, ప్రతి స్కూల్లో పిఓ కలెక్టర్ ఆర్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మానిటర్ చేయలేదు। అంటే ఇది అంటే ఇది మన రీజన్ ప్రాంతం కాకుండా మిగతా ప్లేన్ ఏరియాలో కూడా చెక్ చేయడం జరిగింది। అక్కడ బేసికలీ ఒక 2-3 ఇంపార్టెంట్ విషయం గురించి బేసికలీ నా రిక్వెస్ట్ అంటే, అక్కడ ప్రజాప్రతినిధి ఉన్నారు మన ఇది బేసికలీ పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు, అంటే 3-4 విషయం ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు। ఒకటి అంటే సపోజ్ స్కూల్లో సార్ టీచర్ రావట్లేదు సార్, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు। సపోజ్ ఇక్కడ జెడ్పిటిసి గారు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, వాళ్ళ ఈ మండల్ చూస్తే మండల్ బాధ్యత సపోజ్ మీరు సపోజ్ సార్ ఒక వారం ఒక 10 రోజులు ఒక 15 రోజులు